పవన్ కళ్యాణ్ గారి ఆప్షన్ల మీదే ఇప్పుడు చర్చ. వాస్తవానికి ఆయన మూడు ఆప్షన్స్ ఇచ్చారు, కానీ ఇప్పుడు ఆయనకి రెండు ఆప్షన్లే మిగిలి ఉన్నాయి అనేది. ఎందుకంటే మొదటి నుంచి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ 2014లో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు, 19లో కూడా సపోర్ట్ చేశామంటూ మొన్న చెప్పడం, 2 సార్లు నేను మీకే వదిలేశాను ఈసారి నాకు వదిలేయండి అని మాట్లాడడం. ఓకే, దాని వెనక ఆంతర్యం ఏంటనేది వాళ్ళిద్దరికే తెలియాలి. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. వాస్తవానికి మొదట ఒక ఆప్షన్ అయితే తీసుకున్నారు చంద్రబాబు గారు. ఆ ఆప్షన్ ఏంటి అంటే తమ ఎంపీలను బీజేపీలోకి పంపించడం, అంటే బీజేపీని తమ వైపుకి మళ్లించడానికి. అది సక్సెస్ కాకపోవడంతో తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కూడా చంద్రబాబు గారి డైరెక్షన్లోనే పంపించారు, ఆ పొత్తు పెట్టుకోవడానికి వెనక చంద్రబాబు గారే ఉన్నారని. తర్వాత చాలా పావులు కదిపారు, చాలా, ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు కదా నారా చంద్రబాబు నాయుడు గారు అంటే, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, రాజకీయ చాతుర్యం ఎక్కడ ప్రదర్శించాలో రాజకీయ చతురత అక్కడ ప్రదర్శించగలిగే వ్యక్తి. అయితే అటువంటి వ్యక్తి మొత్తానికి పవన్ కళ్యాణ్ గారితో రాజకీయం నడిపిన, ఎంపీలను పంపించి రాజకీయం నడిపిన, ఎట్టకేలకు మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునే వరకు వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం బీజేపీ పెద్దలను కలవాలి, బీజేపీ హైకమాండ్తో మాట్లాడాలి, రూట్ మ్యాప్ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడానికి అని ప్రకటనలు చేసిన, పెద్ద పెద్ద సభలు పెట్టిన, గొంతు చించుకొని గట్టిగా అరిచిన, బల్లలు గుద్దిన ఉపయోగం లేకుండా పోయింది. వీళ్ళిద్దరూ మాత్రం సైలెంట్గా షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు. మరి ఇదంతా పవన్ కళ్యాణ్ గారు గమనించారా లేదా అంటే ఖచ్చితంగా గమనిస్తూనే ఉంటారు. అందుకే ఆ గమనించడం వల్లే భీమవరంలో ప్రధాని వచ్చి పిలిచినా వెళ్ళకపోవడం, ఢిల్లీ పిలిచినా వెళ్ళకపోవడం, ఇవన్నీ జరిగినాయి. సో ఇటువంటి నేపథ్యంలో రాజ్భవన్లో కూడా మొన్న ఆ విందుకు వెళ్ళకపోవడం, ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఆప్షన్, ఆయన ఏదో మనం 3 ఆప్షన్స్ ఇచ్చారు కానీ ఇప్పుడు ఆ 3 ఆప్షన్స్ లేవు, 2 మిగిలి ఉన్నాయి. ఒకటి బీజేపీ టీడీపీతో కలిసి ముందుగా వెళ్ళి వాళ్ళతో చేరి పోటీకి దిగడం ఒక ఆప్షను, లేదు అంటే సింగిల్గా వెళ్ళడం, అంతకుమించి వేరే ఆప్షన్ లేదు అనేది ఇప్పుడు తాజాగా విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకంటే రేపో మాపో ఖచ్చితంగా బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది ఈ ఎన్నికలకైతే, వేరే ఆప్షన్ వాళ్ళకు కూడా లేదు, ఖచ్చితంగా పొత్తుతోనే ముందుకు వెళ్తారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలోనైనా పొత్తులతో ముందుకు వెళ్ళి విజయం సాధించడమే, ఎన్డీఏ అంటేనే ఎన్డీఏలో వాళ్ళని చేర్చుకోవడం, సింగిల్గా అనేది తక్కువ ఉంటుంది. తర్వాత తమ బలం పెరిగిన తర్వాత అప్పుడు ఎటువంటి పొత్తులు లేకుండా సింగిల్కి వెళ్ళినా ముందు మాత్రం అంత సాహసం అయితే చేయదు, ఖచ్చితంగా పొత్తులు పెట్టుకుని వెళ్తుంది అనేది. రేపు పొద్దున మరి తెలంగాణలో ఏం జరుగుతుందనేది చూడాలి. ఏది ఏమైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏదో అనుకుంటే వీళ్ళిద్దరూ కలిసిపోవడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది కలిగించే పరిణామం ఎదురవుతున్న 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, వాళ్ళతో కలిసి వెళ్ళడమా లేదంటే సింగిల్గా వెళ్ళడం అనేది. ఆ రెండింటిలో పవన్ ఏదోటి ఎంచుకోక తప్పదు. అలా కాదని సింగిల్గా వెళ్తే రేపొద్దునైనా ఎవరికొకరికి మద్దతు ఇవ్వాలి కదా. ఒకవేళ సంకీర్ణం ఏర్పడినా నిజంగా 15-20 సీట్లు తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్లో నిలబడగలిగితే ఈసారి అయినా ఖచ్చితంగా కింగ్ మేకర్ అవుతారేమో, మరి చూడాలి. మొత్తానికైతే ఇప్పుడు ఆప్షన్ అయితే ఇంకా 2 ఉన్నాయి, ఒక ఆప్షన్ అయితే కోల్పోయారు పవన్ కళ్యాణ్ గారు అనేది తాజాగా వినిపిస్తున్నాం. సో మరి చూడాలి.